హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి శనివారంతో కూడుకొని వచ్చినటువంటి అమావాస్య అందులోన సూర్యగ్రహణం కూడా కలిపి రావడంతో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం తర్వాత నుండి కూడాను గ్రహాల్లో జరిగేటటువంటి మార్పుల కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టం లక్కలాగా పడుతుంది అని చెప్పుకోవచ్చు అయితే అదృష్టం లక్కలాగా పట్టబోతున్నటువంటి ఒక రాశి వారి జాతకుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతేకాకుండా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వీడియోలో చూసుకున్నట్లయితే గనక ఈ సూర్యగ్రహణం తర్వాత అదృష్టం లక్కలాగా పట్టబోతున్నటువంటి రాశి ఏ రాశి అంటే గనక తులారాశి తులారాశి వారి జాతకులకు గ్రహాల యొక్క మార్పుల కారణంగా ఇప్పటి వరకు వీరు అనుభవించినటువంటి కష్టాలు ఇక మరెప్పుడు మున్ముందు అస్సలు అనుభవించరు అని చెప్పుకోవచ్చు చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక గ్రహాల్లో జరిగినటువంటి మార్పుల కారణంగా శుక్రుడు రాశ్యాధిపతి కావడం వల్ల ఈ రాశి వారికి అంతా మంచి జరగబోతోంది ఇక ఇప్పటి నుంచి కూడాను వీరి జీవితం హాయిగా గడిచిపోతుంది ఆదాయానికి ఆరోగ్యానికి అస్సలు డోక ఉండదు సంతానానికి సంబంధించిన మంచి శుభవార్త వింటారు వివాహ సంబంధం కుదురుతుంది పనులు కొద్దిగా ఆలస్యమైన మీకు అనుకూలంగా పూర్తవుతాయి బంధుమిత్రుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది వీరు ఏది చేపట్టినా ఏ పని చేపట్టినా అందులో ఖచ్చితంగా సక్సెస్ని చవిచూస్తారు ప్రతి ఒక్క ఎగ్జామ్లో కూడాను వీరిదే పైచేయిగా కొనసాగబోతూ ఉంది అంతటి కష్టం వీరు పడతారు ఇంతటి అదృష్టం వీరికి రాబోతూ ఉంది ఇక ఈ సూర్యగ్రహణ సమయం తర్వాత నుండి వీరికి ఇందుకే శుభప్రదంగా ఉండబోతుంది ఈ కాలంలో ఉద్యోగులు పురోగతి పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక వీరి కెరియర్ లో కూడా సానుకూల మార్పులు వచ్చే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి కార్యాలయంలో ఉన్నతాధికారులతో అనుకూలమైన బంధాలు ఏర్పరచుకుంటారు ఇది మీ వృద్ధి అవకాశాలను పెంచుతుంది గతంలో నిలిపివేసిన పనుల నుంచి ప్రయోజనాన్ని పొందుతారు పాత ప్రణాళికలు మరలా ప్రారంభిస్తారు చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యకు ఇప్పుడు ముగింపు పలికే సమయం ఆసనమైంది మంచి పరిష్కారం లభిస్తుంది ప్రేమ వివాహం కోసం ఎదురు చూస్తున్న వారి కోరిక తీరుతుంది మీరు జాగ్రత్తగా డబ్బు ఖర్చు చేయండి డబ్బు ఖర్చు చేయడం జాగ్రత్తగా ఉండకపోతే ఎంత ఆదాయం వచ్చినా కూడానో ఆదాయం మన దగ్గర నిలవదనే చెప్పుకోవాలి ఇక మీరు మీ పిల్లల ప్రవర్తనతో గర్వపడతారు కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు సూచనలు కూడా కనిపిస్తున్నాయి మీకు విజయాన్ని సాధించడంలో అందరూ దోహదపడతారు మీకు సహాయపడే అనేక అవకాశాలు పొందుతారు ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఊహించని లాభాలు వచ్చే అవకాశాలున్నాయి డిసెంబర్ ఎనిమిదవ తేదీ తరువాత మీకు అడ్డంకిగా ఉన్న అనేక పనులు మరలా ఊపందుకుంటాయి మీ జీవిత భాగస్వామి యొక్క అవసరాలు అర్థం చేసుకోండి వాటిని నెరవేర్చడానికి ప్రయత్నించండి కెరియర్లో భారీ ప్రయోజనాలు ఉంటాయి మీ జీవన శైలిపై శ్రద్ధ వహించండి మీ స్వభావంలో కొంచెం పరిపక్వత తెచ్చుకోండి ఇప్పటి వరకు ఆడుతూ పాడుతూ ఏదైతే సమస్యని జటిలంగా చేసుకుంటూ వచ్చారో ఆ స్వభావాన్ని మార్చుకోండి ఏదైనా కూడాను ఆలోచించి నిర్ణయం తీసుకోండి సమస్య పెద్దదా చిన్నదా మెచ్యూరిటీతో వ్యవహరించి సమస్యకి తగిన పరిష్కారాన్ని పొందేటటువంటి ఆలోచనలు ఎకనైనా మీరు దృఢపరుచుకుంటే మంచిదని చెప్పుకోవచ్చు మీ దుర్మార్గులు మీ గురించి తప్పుడు ప్రచారం చేస్తారు శత్రువుల విషయంలో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏ పని చేసినా కూడాను తప్పు ఒప్పు అని ఉంటాయి తప్పుడు ప్రచారం జరిగితే మీ మీద తప్పుడు అభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది తద్వారా ఉద్యోగ విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు విద్యార్థుల విషయంలో కావచ్చు మీ యొక్క పర్సనల్ మ్యాటర్ కావచ్చు ఏదైనా కావచ్చు వాటిలో మీకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి వీలైనంత వరకు మీరు ఎవరితో మాట్లాడినా కూడాను మీరు పుల్ల విరుపు మాటలను తగ్గించుకొని మంచి మాటలు మాట్లాడడం ద్వారా శత్రువులని తగ్గించుకోవచ్చు తద్వారా మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడాను విజయం మీ వెనకే వస్తుంది తద్వారా మీరు చేసే ప్రతి పనిలో కూడాను విజయం మీ వెనకే వస్తుంది అలాగే మీరు అపార్థాలు చేసుకోవద్దు ఎదుటి వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకోండి అపార్థాలు చేసుకోవడం వల్ల మీకు అన్యాయం జరుగుతుంది ఎదుటి వ్యక్తికి కూడాను అన్యాయం జరుగుతుంది ఏదైనా ఒక విషయాన్ని సానుకూలంగా విని తద్వారా నిర్ణయాలు తీసుకోవడం మీకు మంచిది మీ ఎదుటి వ్యక్తులకి కుటుంబ సభ్యులకి బంధుమిత్రులకి చెప్పుకోవచ్చు విలాసాలు మరియు భోగాల పట్ల అనవసరమైన మొగ్గు మీ ఖర్చులను పెంచేయచ్చు అలాగే ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించండి గొంతు నొప్పి గురించి ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తుంది అలాగే మీకు గొంతుకి సంబంధించి కొంచెం ఎక్కువ ఎక్కువగానే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది ఇక ఇప్పటి నుంచి ఆర్థిక కోణం అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వృత్తిపరంగా సూర్యుడితో పాటు మూడవ ఇంట్లో బుధుడి యొక్క కదలిక మీ కమ్యూనికేషన్ని బలంగా మరియు అధికారికంగా చేస్తుంది మరియు మీ సబార్డినేట్స్ నుంచి గొప్ప గౌరవం మరియు సమన్వయాన్ని మీరు ఆదేశందని సూచించుకోవచ్చు ఇక వృత్తిపరంగా సూర్యుడితో పాటుగా మూడవ ఇంట్లో బుధుడి యొక్క కదలిక మీ కమ్యూనికేషన్ని బలంగా మరియు అధికారికంగా చేస్తుంది మరియు మీ సబార్డినేట్స్ నుంచి గొప్ప గౌరవం సమన్వయాన్ని మీరు ఆదేశించేలాగా సూచిస్తుంది జ్ఞానం మరియు తెలివితేటల యొక్క ప్రధాన మరియు సహజ ప్రాముఖ్యత అయిన మీ జాతకంలో బృహస్పతి ఒక ప్రధాన భాగాన్ని కలిగి ఉన్నందున భాగం స్థిరంగా ఉంటుంది వాణిజ్యం నిర్వహణ లలిత కళల రంగాల్లో చదువుతున్న విద్యార్థులు ఇది సూచిస్తున్నారు నాలుగవ ఇల్లు మీ మొదటి ఇంటి నుండి కుటుంబ వ్యవహారాలపై ఆసక్తి చూపుతుందని సూచిస్తుంది కుటుంబం యొక్క రెండవ ఇంట్లో అంగారక గ్రహం ద్వారా ఇది మరింత మెరుగుపరచబడుతుంది ఈ డిసెంబర్ నెల నుంచి కూడాను మీ కుటుంబం నుండి మీకు తగిన మద్దతు లభిస్తుంది ఆప్యాయత వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక ఇప్పటి నుంచి కూడాను ఏది చేసినా కొంచెం ఆసక్తికరంగా చేయండి మీ రెండవ ఇంట్లో అంగారక కదలిక ఎనిమిదవది మీ జీవిత భాగస్వామి నిర్వహణ విషయంలో చాలా బాగుంటుందని సూచిస్తుంది వ్యాపారవేత్తలు కూడాను మంచి అమ్మకాలు మరియు ఆదాయం పొందే అవకాశం కనిపిస్తుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడమే ముఖ్యం ఆరోగ్యం విషయంలో మీరు చూపించేటటువంటి అశ్రద్ధ మిమ్మల్ని అనారోగ్య పాలు చేయడంలో మరింత జటిలం చేయడంలో దాని ప్రభావం చూపిస్తుంది ఉత్సాహంగా ఉండడానికి అవకాశం ఉన్నందున ప్రమాణాల సంకేతం కింద జన్మించిన ఈ స్థానికులకు సానుకూల వార్తలు ఉంటాయి అలాగే అంగారక గ్రహం మీకు అనుకూలవంతంగా ఉండడం వల్ల మంచి స్థానం ఉంటుంది వ్యాపార సంబంధిత లావాదేవీల్లో సో ఫ్రెండ్స్ చూసారు కదా తుల రాశి వారి జాతకులకు ఈ సూర్యగ్రహణం బాగానే కలిసి వచ్చిందని చెప్పుకోవాలి ఈ సూర్యగ్రహణం ద్వారా జరిగేటటువంటి మార్పుల కారణంగా మీ రాస్యాధిపతి యొక్క కోణం నుంచి మీ యొక్క భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండబోతుంది చేసే ప్రతి పని కూడాను మీకు సానుకూలంగా మారుతుంది అంటే ఇంకా ఇంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి ఇప్పటి నుంచి కూడాను మీరు ఏది చేసినా మంచి చెడు అనే విచక్షణ చూసుకొని దాని యొక్క ప్రయత్నాలు మొదలు పెట్టండి చెడు మార్గంలో వెళ్తే ఖచ్చితంగా చెడే ఎదురొస్తుంది ఇప్పటి వరకు మీ యొక్క సహనం అలాగే మీ యొక్క ఓర్పు ఇప్పటి నుంచి కూడాను అలాగే మీరు కొనసాగిస్తే గనక మంచి ఫలితాలు తప్పక చూస్తారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు థ్యాంక్ యూ